భూనభోంతరాళంబును పద్మరాగ కనక పుష్యమయ మణిమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరిశరభక కిటిక వల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు అయ్యరణ్యంబునందు. ఒక 2 పేజీలు రాశాడండి ఆయన మహానుభావుడు. రాసినందుకు ఆ పుణ్యాత్ముడికి ఒక నమస్కారం చేయాలి. పోతన గారి భాగవతంలో 8వ స్కంధంలో ఉంటుంది ఈ వచనం. అంటే ఆ అడవిని వర్ణించడానికి ఇక పద్యం కుదరదనుకుని ఇలాంటి గద్యం రాశాడు ఆయన. ఏమి అత్యద్భుతం! నారదుడు అడుగు పెట్టిన అడవి ఒక విశాలమైన అడవి. ఆ అడవి ఏ వేపు చూచినా తాడి చెట్లు, మద్ది చెట్లు, తియ్యమామిడి చెట్లు, ఇలాంటి పెద్ద పెద్ద నిలువెత్తు చెట్లు. ఆ చెట్లు అటూ ఇటూ పెరిగిపోయి కొమ్మలు ఇలా అతుక్కుపోయి ఆ కొమ్మల యొక్క ఆకులలో నుంచి కిందకి సూర్యుడి కిరణం దిగడంలా, అంటే ఆ అడవిలోకి సూర్యుడు రాడు, అసూర్యం పశ్య అన్నట్టుగా ఉన్నది. ఏ వేపు చూచినా సరే ఆ చెట్లకి పెద్ద పెద్ద పళ్ళు, మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, ద్రాక్ష పళ్ళ వంటి పళ్ళు కాశాయి. ఆ అడవిలో పళ్ళు తినేవాళ్ళు లేరు, బాగా పండిపోయాయి. ఎంతలో చిలుకలు వచ్చాయి, ఆ పళ్ళని ఇలా పొడిచాయి. పొడవగానే ఆ పళ్ళకి కన్నాలు పడి అందులోంచి రసం కింద కారిపోయింది. ద్రాక్షాఫల రసం, మామిడి పళ్ళ రసం, దానిమ్మ ఫల రసం, బత్తాయి రసం, నారింజ రసం, ఇలా పళ్ళు రసాలు కారిపోయి కిందకి ఆ రసమే ఒక నది కింద ప్రవహిస్తోంది ఏకంగా. అందుకే రసప్రవాహ బహుళంబును, ఈ పక్షుల యొక్క ముక్కుల చేత పొడవబడిన పళ్ళ నుంచి కిందకి కారుతున్న రకరకాల ఫలముల యొక్క రసం విడివిడిగా వచ్చి అన్నీ కలిసిపోయి మిశ్రిత రసం వెళ్ళిపోతుంది. ఆ రసం తాగి తపస్సు చేసుకునేవాడికి అనారోగ్యం ఉంటుందా? అంత బాగున్నది ఆ రసం. అటువంటి రసం. ఇది కాకుండా సెలయేళ్లు దబదబా ప్రవహిస్తున్నాయి అక్కడ. ఆ సెలయేళ్లలో హంసలు, చక్రవాకాలు, కొంగలు, ఇటువంటి నీటి పక్షులు కిచకిచలాడుతూ తిరుగుతున్నాయి. ఏ వేపు చూచినా చెట్ల మీద కాకులు, గొడ్లగోబలు, ఇంకా అనేక రకాలైన అడవుల్లో ఉన్న పక్షులన్నీ తెగ తిరుగుతున్నాయి. ఆ అడవుల మధ్యలో సింహాలు, పులులు, గండభేరుండాలు, భయంకరమైన ఎలుగుబంట్లు, ఇలాంటి మృగాలున్నాయి. ఈ విధంగా అడవి అతి భయంకరముగా దట్టమై ఉన్నది. ఆ అరణ్యమే పరమ పవిత్రమైన నైమిసారణ్యం. ఆనాడింత కేకారణ్యం అది. ఈ నైమిసారణ్యంలో ఒక అత్యద్భుతమైన ప్రదేశానికి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశంలో పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గర పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్నాయి. ఆ రావి చెట్టు దగ్గర ఉన్న చెరువు దగ్గరకు వచ్చాక తెగ తిరిగేసి ఉన్నాడేమైనా. అప్పటికే అలిసిపోయి పిచ్చెక్కినట్టు ఊళ్ళు తిరిగి 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 తిండి లేకుండా ఉండడం వల్ల కళ్ళు బైర్లు గమ్మి నీరసం వచ్చి దాహం వేసి ఆ చెరువులోకి దిగి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని పవిత్ర స్నానం చేసి కాసిన మంచినీళ్ళు కడుపారా తాగాడు. తాగి ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే అదిగో ఆ ప్రదేశమే. ఇందాక మీరు లింగధారిణి లలితాదేవి గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర చిన్న చెరువు ఉంది. పూర్వం అందులో బాగా నీళ్లు ఉండేవి. అవన్నీ క్రమంగా కాలం వల్ల మారిపోయాయి. ఆ నీళ్లు తాగి ఒడ్డు మీద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు దగ్గర కూర్చొని, అప్పటికి గుళ్ళు, ఈ ఆశ్రమాలు ఏమీ లేవు, కేవలం అడవి అడవి అడవి. ఆ అడవిలో రావి చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే జపం చేశాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆయన కళ్ళు మూసుకుని జపం చేస్తుంటే ఆయన హృదయంలో మహాద్భుతమైన తేజస్సుతో వేలాది పాదాలతో ఉన్న ఒక మహాపురుషుడి యొక్క రూపం కనపడింది. అత్యద్భుత రూపం అది. అక్కడ కూడా పోతన గారు అద్భుతమైన వచనం రాశారు, గద్యం రాశారు, పద్యం రాయకుండా. ఈయన కళ్ళు మూసుకుని హరిస్మరణ చేస్తున్నాడు. ఆయనకు హృదయంలో భగవంతుడు కనబడ్డాడు. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? అది మరియును చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసోత్ర కటిసోత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంపు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండునొప్పున పురుషోత్తమునిగాంచి అన్నారు. ఆయన కళ్ళు మూసుకునుండగా హృదయంలో వేలాది చేతులు, వేలాది పాదాలు, వేలాది శిరస్సులు, ఈ శిరస్సులన్నిటికీ కిరీటాలు ధరించి ఉన్న ఒక మహాపురుషుడు కనబడ్డాడు. ఆయన చెవులకి మకర కుండలాలున్నాయి, మెడలో గొలుసులున్నాయి, వాటికి మణులున్నాయి, కౌస్తుభమణి ధరించాడు. ఆయన భుజకీర్తులు ధరించాడు, చేతులకి కంకణాలున్నాయి, నడుముకి వడ్డాణముంది, ఆ వడ్డాణానికి చిన్న చిన్న గంటలున్నాయి. ఆయన కదిలినప్పుడల్లా ఈ వడ్డాణానికి ఉన్న మువ్వలు కూడా గణగణ శబ్దం చేస్తున్నాయి. ఆయనకి వేలాది పాదాలున్నాయి, పాదాలన్నిటికీ బంగారంతో చేసిన గజ్జెలు ఉన్నాయి. ఆ గజ్జెలకి నూపురాలకు కూడా చిన్న చిన్న మువ్వలు ఉన్నాయి. ఆ మువ్వలు ఆయన కదిలినప్పుడల్లా అవి ఓం అనే శబ్దం చేస్తున్నాయి. ఆయన పసుపచ్చని బట్ట కట్టుకుని ఉన్నాడు, నల్లగా మేఘంలో ఉన్నాడు. నీలమేఘఛాయ శరీరుడు, పసుపచ్చని బట్ట కట్టినవాడు, మహానుభావులైన ఋషుల చేత సేవింపబడుతున్నవాడు అయిన శ్రీమన్నారాయణమూర్తి ఆయనకి దర్శనమిచ్చాడు. ఆ శ్రీమన్నారాయణమూర్తి చుట్టూత శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అనే 9 శక్తులు సేవిస్తున్నాయి. అలాంటి మహాశక్తులతో సేవింపబడుతున్న విష్ణువు హృదయంలో కనబడ్డాడు. కంటికి కాదు కనపడతా. ఆయన కళ్ళు మూసుకుని జపం చేస్తుంటే మనస్సులో కనపడ్డాడు. ఓహో, ఎంత అద్భుతంగా ఉంది ఈ రూపం, ఈ మనస్సులో ఉన్న రూపం ఎదురుగుండా ఉందేమో, ఎదురుగుండా కనబడుతుందేమో అని అనుకుని టక్కన కళ్ళు విప్పాడు. తీరా కళ్ళు విప్పి చూస్తే ఈ హృదయంలో ఉన్న రూపం మాయమైపోయింది. అప్పుడు ఏడ్చాడు ఆయన, ఎంత తెలివి తక్కువ పని చేశాను, నా మనస్సులో గోచరించాడు శ్రీ మహావిష్ణువు, అద్భుత రూపంతో దివ్య రూపంతో మనస్సులో కనిపించాడు విష్ణువు. ఆ మనస్సుని అలాగే చిక్కబెట్టుకుని కళ్ళు తెరవకుండా ధ్యానం చేసుంటే ఇంకొంచెం సేపు ఆ రూపాన్ని చూసేవాడిని. తొందరపడి కంటికి కనబడతాడనుకుని కళ్ళు విప్పాను, కళ్ళు విప్పగానే హృదయంలో ఉన్న రూపం మాయమైపోయింది. ఎలాగా ఇప్పుడు ఆయన్ని చూడడం, మళ్ళీ ఆ రూపాన్ని ఎలా చూస్తాను, ఆ రూపం వంటి రూపం ఎక్కడా ఉండదు అని ఏడ్చాడు. భగవాన్, నాకు మళ్ళీ ఆ రూపాన్ని చూపించవా, ఒక్క క్షణం కనపడి మాయమైపోతావా, ఏది ఆ రూపం చూడకపోతే నేను ఉండలేను, నేను బ్రతకలేను అని గిజగిజలాడిపోయాడు, ఏడ్చేశాడు ఆయన. ఆ చెరువులో దూకి చచ్చిపోదాం అనుకున్నట్టు. అప్పుడు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడ్డాయి. అంటే ఆకాశవాణి మాటలు వినపడించింది, కానీ మాట వరస కూడా కనపడలేదు. కనపడకుండా మాటలు వినపడితే అశరీరవాణి, శరీరము లేని వాక్కు అని పేరు దానికి. అశరీరవాణి రూపంలో విష్ణువు ఏమన్నాడు? ఏల కుమార శోషిలగా, ఏల కుమార శోషిలగా, ఈ భవమందున నన్ను కానగా జాలవు. కామ ముఖ్య రిపు షట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కానగా జాలడు. నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. నాయనా కుమారా, ఎందుకురా ఇంత ఏడుస్తావు? నా రూపం నీకు మళ్ళీ కనబడలేదని ఏడుస్తున్నావా? నువ్వు ఎంత ఏడ్చినా ఇంకా ఈ జన్మలో నా రూపం నీకు కనబడదు. నా రూపం చూడాలంటే కామక్రోధాదులను అదుపులో పెట్టి అత్యంత గురుభక్తితో మహాతపస్సు చెయ్యాలి. అలా తపస్సు చేసిన యోగులు చూడగలరు, మునులు చూడగలరు. నీలాంటి వాడు చూడలేడు. నువ్వు అడగచ్చు, మరి చూడలేనప్పుడు నా మనస్సులో ఎందుకు తాత్కాలికంగా ఒక క్షణకాలం కనబడ్డావని, అసలు నేనంటూ ఉన్నానని, నాకు ఇలాంటి ఒక రూపం ఉందని, నా గురించి నీకు కొంచెం రుచి చూపిస్తే, మచ్చు చూపిస్తే నువ్వు నా వెంట పడతావు. నా వెంట పడడం కోసం నా రూపాన్ని తాత్కాలికంగా చూపించాను. ఈ రూపాన్ని పదే పదే స్మరించు, నీకు గురువులిచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి, దొరికితే తిను, ఎవరిని యాచించకు, పవిత్రంగా జీవితం గడుపు, కొంతకాలానికి నువ్వు శరీరం విడిచిపెడతావు. ఈ నామస్మరణ వల్ల, భాగవతం గురువుల ద్వారా విన్నావుగా, 4 నెలల్లో చాతుర్మాస్యంలో ఆ విన్న పుణ్యం వల్ల వచ్చే జన్మలో నువ్వు ఒక మహానుభావుడివై పుడతావు అని ఆకాశవాణి అన్నది. ఆ దెబ్బతోటి నారదుడు దుఃఖాన్ని విడిచిపెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటే ఈ నైమిసారణ్యంలో 88 ఏళ్ళు తిరిగాడు. అప్పటి నుంచి మొదలుపెట్టి ఆ 88 ఏళ్ళు ఈ అడవిలోనే ఉన్నాడు. ఇక్కడున్న నీళ్లలో స్నానం చేశాడు. ఎక్కడ ఏం దొరికితే తిన్నాడు, లేకపోతే పట్టించుకోలేదు. ఆయన మీద నుంచి పాములు వెళ్ళిపోయేవి, ఆయనకేమయ్యేది కాదు. పులులు, సింహాలు ఆయన దగ్గరకు వచ్చేవి. ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనగానే వాటి దారిన వెళ్ళిపోయేవి. పులులు, క్రూర జంతువులు వంటివి కూడా ఆయన దగ్గర సాధు జంతువుల్లా ప్రవర్తించేవి. ఈ విధంగా కొంతకాలం గడిపాడు. ఇంతలో హఠాత్తుగా మృత్యుదేవత మెరుపు మెరిసినట్టు మెరిసింది. ఈయన ప్రాణం పోయింది, ఆ శరీరం భూమిలో కలిసిపోయింది. ఈ ప్రాణవాయువు బ్రహ్మగారు తీసుకుంటున్న ముక్కులోని గాలిగుండా బ్రహ్మ మనస్సులోకి వెళ్ళిపోయింది. ఈ దాసీపుత్రుడి ఆత్మ బ్రహ్మగారు అని గాలి తీసుకుంటున్న సమయంలో ఆయన ముక్కు రంధ్రం గుండా బ్రహ్మ హృదయంలోకి వెళ్ళిపోయింది. అంటే చచ్చిపోయినవాడు బ్రహ్మగారు హృదయంలోకి వెళ్ళిపోయాడు ఏకంగా. కొంతకాలానికి ఈ సృష్టి అంతా నాశనం అయిపోయింది. ప్రళయం అంటారు దానిని, మహాప్రళయం. ఆ ప్రళయకాలంలో లోకాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. 1000 సంవత్సరాలు అగ్నివర్షం కురుస్తుంది. ఆ అగ్నివర్షం వల్ల లోకం అంతా భస్మం అయిపోతుంది. ఆ భస్మం అయిపోయాక 100 సంవత్సరాల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షంలో మొత్తం ఈ లోకాలన్నీ నీటితో నిండిపోతాయి. దానికి జలప్రళయం అని పేరు. ఆ జలప్రళయ కాలంలో అప్పుడు నీరు తప్ప మీరు ఉండరు. ఆ కాలంలో బ్రహ్మగారు ఒక తామర పువ్వులో నిద్రపోతాడు. ఆ తామర పువ్వు ఇలా ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోయిన తామర పువ్వు విష్ణువు యొక్క బొడ్డులో లీనమైపోతుంది. ఆ తర్వాత విష్ణువు కూడా గాఢ నిద్రకి వెళ్ళిపోతాడు. ఆ నిద్రకి యోగ నిద్ర అని పేరు. ఆ యోగ నిద్ర కొంతకాలం అయ్యాక మళ్ళీ విష్ణువు నిద్ర లేచే ముందు ఆయన బొడ్డులో నుంచి మళ్ళీ తామర పువ్వు బయటకు వస్తుంది. ఆ తామర పువ్వు వికసిస్తుంది. అందులో చంటి బిడ్డగా 4 ముఖములతో బ్రహ్మ మళ్ళీ పుడతాడు. అప్పుడు బ్రహ్మగారు పునఃసృష్టి చేస్తాడు. విష్ణుమూర్తి నిద్రలేచి ఆయనకి సాయం చేస్తాడు. రుద్రుడు కూడా విష్ణువు యొక్క శరీరంలోనే ఈ ప్రళయకాలంలో లీనమై ఉంటాడు. ఇది ప్రళయం, మళ్ళీ తిరిగి సృష్టి యొక్క ఆరంభ విశేషాలు. ఇలా సృష్టి నాశనం అయ్యి మళ్ళీ తిరిగి సృష్టి ఆరంభం అయ్యేటప్పుడు శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి వచ్చిన తెల్ల తామర పువ్వులోంచి బ్రహ్మగారు పుట్టి ఆ బ్రహ్మగారు సృష్టి చెయ్యాలనుకున్నాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి, మనస్సు నుంచి, చేతుల నుంచి కొంతమంది ఋషులు పుట్టారు. వీళ్ళంతా బ్రహ్మ యొక్క మనస్సు మొదలైన అవయవాల నుంచి పుట్టడం వల్ల బ్రహ్మ మానస పుత్రులు, ప్రజాపతులు అని పిలువబడ్డారు. అలాంటి బ్రహ్మ మానస పుత్రుడిగా ఆయన మనస్సులో నుంచి నేను కూడా బయటకు వచ్చాను. పుట్టగానే తెల్లని రూపం నాకు వచ్చింది. ఈ జటాజోటాలు వచ్చాయి. చేతికి వీణ వచ్చింది. విష్ణువు దగ్గర ఉన్న మాయ ఈ వీణ రూపంలో నా దగ్గర ఉంటుంది. అంటే ఆయన చేతిలో ఉన్న వీణ మాయ. అప్పుడప్పుడు ఆయన కూడా మాయలో పడతాడు. ఈ వీణను ఒక అందమైన స్త్రీగా మార్చి అంటగడుతూ ఉంటాడండి విష్ణువు. ఆ కథలన్నీ తర్వాత ఎప్పుడైనా విందురు. కానీ ఇప్పుడు మాయని నాకు వీణగా ఇచ్చి శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు భాగవతాన్ని నేను ఋషుల ద్వారా వినడం వల్ల, వాళ్ళిచ్చిన మంత్రజపం చేయటం వల్ల దాసీపుత్రుని పట్టుకొచ్చి నారదుడనే పేరుతో బ్రహ్మ మానసపుత్రుని చేసి ఒక గురువుని చేశాడు. ఇది భాగవతం యొక్క మహామహిమ. నైమిసారణ్యంలో శరీరం విడిచిపెట్టడం వల్ల వచ్చిన మహిమ. ఇప్పుడు నేను ఆ వీణ పుచ్చుకొని దీన్ని వాయించుకుంటూ, నేను అసలు వాయించకపోయినా దానంతా అదే వాయించేస్తుంది. టెండో అది సాధారణంగా ఎవడన్నా వీణ ఇలా టింగ్ టింగ్ అని వాయించాలి. ఈయన పాడుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు వీణ మీద చెయ్యి వేయకపోయినా తనంత తానే అది మోగుతూ ఉంటుంది. తనయంత తాను శృతిని మోగించి ఈ వీణ పుచ్చుకుని హరిస్మరణ చేసుకుంటూ లోకాలు తిరుగుతున్నాను. కాబట్టి వేదవ్యాస మహర్షి, నా పూర్వజన్మ రహస్యం నువ్వు విన్నావు కదా, దాసీపుత్రుణ్ణి సద్గురువుని నారదుణ్ణి చేసిన ఘట్టం భాగవతం అంటే. ఆ భాగవతాన్ని 18,000 శ్లోకాన్ని నువ్వు నిశ్చింతగా పురాణముగా రాసి లోకానికి అందించు. నువ్వు తరిస్తావు, లోకం తరిస్తుంది. నువ్వు రాసిన భాగవతాన్ని కంఠస్థం చేసిన పద్మాకర్ గారు 2016లో భక్తులకి నైమిసారణ్యంలో చెబుతారు. వాళ్ళు శ్రద్ధతో నిద్రపోకుండా మధ్య మధ్యలో నోరిలో ఆవలించినట్టుగా కనిపించిన శ్రద్ధతో విని హరిస్మరణ చేసి తరిస్తారు. సుమ అనగానే నారదుడికి నమస్కరించాడు. వెంటనే నారదుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. టక్కన మాయమైపోయాడు. ఆయనకి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం ఎక్కర్లేదు. ఇక్కడ మాయమై వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఎంత అదృష్టవంతుడండి హరి యొక్క భక్తులకు ఆ యోగం. అదే మనం విమానం ఎక్కాలంటే ముందు పాస్పోర్ట్ కావాలి. అంటే లోకల్ ఎక్కర్లేదు అనుకోండి, అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా కూడా అంత తేలిక ఎవడికి పడితే వాడికి ఇస్తాడా? వాడు ఎన్ని చెక్కింగులు, పైనుంచి కింద దాకా టింగ్ టింగ్ అని తీస్తారు. ఆ తర్వాత ఎక్కనిస్తారు. దిగిన తర్వాత ఎందుకు వచ్చామని అడుగుతారు. ఈ గొడవ ఏమీ అక్కర్లేకుండా ఉండాలంటే నారదుడిలా అవ్వాలంటే భాగవతం శ్రద్ధగా వినాలి. భాగవతం వినగా 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 10 సార్లు భాగవతం అనండి. భాగవతం 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 భాగవుతాం. చివరికి మనం బాగవుతాం. అంత గొప్పది భాగవతం అంటే. అటువంటి భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పి నారదుడు అదృశ్యుడైపోయాడు. ఎంతటి మహాత్ముడాయన. వాయించు వీణనెప్పుడు వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకున్ చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఎప్పుడూ తన చేతిలో ఉన్న మహతి అనే వీణ వాయిస్తూ ఉంటాడు. నారాయణ స్మరణ చేస్తాడు. హరికథలే పాటలుగా పాడతాడు. జగత్తుకి చెవులకి పండుగ చేస్తాడు. తద్వారా ఆయన పాడుతూ ఉంటే, ఆయన కథ చెబుతూ ఉంటే జగత్తుకి చెవులకి పండగటండి. కొంతమంది పురాణం చెబుతూ ఉంటే పండగలా ఉంటుంది. చెవులకి పండగ, చెవులకి అంత ఆనందం కలుగుతుంది. నారదుడు చెవులకి పండగ చేస్తాడు. అలాగా అటువంటి నారదుడు లాంటి జ్ఞాని, అటువంటి గురువు మరొకడు లేడు. ఆయన అదృశ్యుడయ్యాక అప్పుడు వేదవ్యాసుల వారు ఈ భాగవతం మొత్తం రాశారు. ఆ భాగవతాన్ని నైమిసారణ్యంలో తాను స్వయముగా సూతుడికి చెప్పాడు. సూతుడి ద్వారా ఈ నైమిసారణ్యంలోనే సూతగద్ది, వ్యాసగద్దికి రేపు తీసుకెడుతున్నాం చూద్దురు. కానీ అక్కడ 80,000 మంది ఋషులకి ఈ భాగవతాన్ని ఆ మహానుభావుడు ఆయన అందించాడు ఆ రోజుల్లో. ఇంకో అదృష్టం చెప్పమంటారా, సూతుడు భాగవతం చెబుతున్నప్పుడు బలరాముడు వినడానికి వచ్చాడు. ఆ కథని రేపు మనం మళ్ళీ చెప్పుకుంటాం. ఈరోజు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ రాత్రిపూట కాస్త ప్రశాంతంగా ఉంది. పగలంతా బీభత్సకాండతో చెవులు దదరిల్లిపోయినా ఇప్పుడు కాస్త ప్రశాంతతనిచ్చాడు. అలాగే అగస్త్య మహర్షి వచ్చిన కథ ఒకటి ఉన్నది, అవన్నీ రేపు చెప్పుకుందాం. ఇప్పుడు వివరాలు మాత్రం అందిస్తారు రామ్మోహన్ గారు. కోరికలో